చేయడంలో విఫలమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నా ఇల్లు నా సొంతం, నా పట్టా నాకు కావాలి అనే పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులందరూ కూడా టిట్కో గృహాల దగ్గరకు వచ్చి నిరసన తెలిపినప్పుడు మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్ ప్రభుత్వం కళ్ళు తెరిచి మేము ఇళ్ల పట్టాలు, అలాగే ఇళ్ళు ఏదైతే ఉన్నాయో టిట్కో గృహాలు అన్నీ కూడా లబ్ధిదారులకు అందిస్తామని చెప్పడం, డిసెంబర్ క్రిస్మస్ రోజున రోజు వరకు వాళ్ళందరికీ కూడా అందిస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి అది 300 అడుగులు కానివ్వండి, 365 అడుగులు కానివ్వండి, 465 అడుగులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా 1 రూపాయి లేకుండా ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోను ఒక గ్రంథంగా, బైబిల్గా, ఖురాన్గా భావిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మీరు నర్సాపురంలో చేసినటువంటి వాగ్దానం గురించి మర్చిపోయారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రన్న ప్రభుత్వం వచ్చుంటే ఏడాదిన్నర లోపలే ఆ ఇళ్ళు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందించి, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ సంవత్సర కాలం పాటు కరోనా మహమ్మారిలో రూపాయి ఆదాయం లేక ఉపాధి కోల్పోయి రోడ్డున పడినటువంటి పేదలందరికి కూడా సంవత్సరం ముందే ఇళ్ళు అంది ఉండేవి, ఎవరికి కూడా 1 రూపాయి అద్దె భారం లేకుండా వారి సొంత ఇంట్లో ఉండే విధంగా చంద్రన్న ప్రభుత్వం ఆ రోజు ఇళ్లను వాళ్ళకి అందించే కార్యక్రమం చేసేది. కానీ దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా, ముఖ్యంగా పేదలకు సంబంధించినటువంటి ఇళ్లను గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా ఏదైతే గృహప్రవేశాలు చేసే దిశగా ఆ ఎన్ని రెడీ చేసి పెట్టినప్పటికి కూడా మీరు కేవలం 1.5 సంవత్సరాల కాలంలో మీరు ఏ ఒక్క పేదవాడికి కూడా ఇళ్ళు అందనివ్వకుండా మీరు తాత్సారం చేయడం ఇది దురదృష్టకరం అని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే ఈరోజు ఈ పోరాటం ద్వారా మీరు కళ్ళు తెరిచి పేదలకు అందిస్తామని చెప్పి డిసెంబర్ అదే క్రిస్మస్ రోజు వరకు అందిస్తామని చెప్తున్నటువంటి ఇళ్ళు మీ ఏదైతే మీరు వాలంటీర్ ద్వారా మీరు అందిస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం మీ దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా 3 కేటగిరీలో 365 అడుగులు, 465 అడుగులు, 300 అడుగులు చెప్పున ఆ రోజు 3 కేటగిరీలో ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని చంద్రన్న ప్రభుత్వం ముందుకు సాగితే ఆ దానిలో ప్రతి ఒక్క ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా 300 అడుగుల వరకు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని, తద్వారా పైన ఉన్నటువంటి 65 అడుగులు కానివ్వండి, 165 అడుగులకి వాళ్ళు పేమెంట్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే మీరేమో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళ మీద భారం వేస్తున్నటువంటి పరిస్థితిని ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సొంత ఇల్లు కట్టుకోవడానికి కాలనీలో స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాము, వాళ్ళకి నిధులు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 1500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి సొంత ఇల్లు కట్టుకున్నటువంటి పేదల పరిస్థితి ఏంటని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిది కూడా విధ్వంసానికి దారితీస్తున్నటువంటి మీ ప్రభుత్వం పేదల పట్ల కూడా అదే ధోరణితో ముందుకు సాగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చూస్తూ ఊరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టీడీపీ వాళ్ళు కోర్టుకెళ్ళి పేదలకు ఇచ్చేటువంటి స్థలాలను ఆపివేశారు, కోర్టులకు వెళ్ళారని చెప్పి చెప్పినటువంటి మీరు ఈరోజు మీరు రేపు 25వ తారీఖున మేము పంచిపెడతామన్నటువంటి డీకే పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి పట్టాలు ఎవరి వలన ఆగినాయి ఇన్ని రోజుల నుంచి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కోర్టులో ఉన్నటువంటి ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు కానివ్వండి, వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములను తెలుగుదేశం పార్టీ కాకుండా మధ్యస్థులు ఉన్నటువంటి వ్యక్తులు కోర్టులో వేస్తే దాన్ని సాకుగా చూసి ఇప్పటి వరకు పేదలకు ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా
అలాగే పట్టణాల్లో ప్రతి పేదవాడు ఈరోజు ఒక్క సెంటు భూమిలో పేదవాడు సరిగా పడుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఎవరైనా ఇంటికి వస్తే ఒక కుర్చీ వేయడానికి అవకాశం ఉండదు. అటువంటి ఒక సెంట్లో పట్టణంలో ఒక సెంటు ఇస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరం. ప్రతి చోట కూడా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి మీరు 2 సెంట్ల భూమిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైతే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పేదలకు 3 సెంట్ల భూమిని కేటాయించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ప్రతి ఒక్క కేటగిరీలు మీరు నర్సాపురం మీ ఎన్నికల సభల్లో చెప్పినటువంటి విధంగా మీరు ప్రతిరోజు కూడా మాట తప్పను మడమ తిప్పననేటువంటి ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఆ రోజు పేదలకు మీరు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ప్రతి ఒక్క గృహ సముదాయంలో కూడా టిట్కో గృహాలకు సంబంధించినటువంటి ప్రతి గృహ సముదాయంలో కూడా మీరు చెప్పినటువంటి విధంగా పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టివ్వాలి. ఈ సంవత్సర కాలంలో ఎవరైతే అద్దెలు కట్టుకొని ఇబ్బందులు పాలైనటువంటి ప్రతి పేదవాడికి కూడా 1 సంవత్సరం కాలం పాటు చెల్లించినటువంటి అద్దెలను రీఎంబర్స్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా బ్యాంకులు వడ్డీలు కట్టుకొని నట్టెట్ట మునిగినటువంటి ప్రతి ఒక్క పేదవాడిని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు చేసినటువంటి ఏదైతే 18 నెలల కాలంలో డిలే చేసినటువంటి పరిస్థితుల రీత్యా ఈరోజు పేదలకు సొంత ఇంటి కల ఎప్పుడో పూర్తవ్వాల్సినటువంటి సొంత ఇంటి కల ఈరోజు వరకు పెండింగ్ ఉండడం, ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నా ఇల్లు నా సొంతం కార్యక్రమం ద్వారానే మొద్దు నిద్రపోతున్నటువంటి మీ ప్రభుత్వ యంత్రాంగం లేచింది కాబట్టి వెంటనే పేదలకు ఇవ్వాల్సినటువంటి ప్రతి ఒక్క సొంత ఇంటి కల ఏదైతే పట్టణ పేదలకు సంబంధించినటువంటి సొంత ఇంటి కలని పూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా మీరు ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా పట్టణంలో ఉన్నటువంటి పేదవాడికి కూడా 2 సెంట్ల భూమిని ఇవ్వాలి. అలాగే పల్లెటూరులో ఉన్నటువంటి పేదవారికి 3 సెంట్ల భూమి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలుగుదేశం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అంతేకాకుండా ఎంతో పారదర్శకంగా లబ్ధిదారుల్ని ప్రతి ఒక్క చోట కూడా ఎన్నుకొని వారు కష్టార్జితం డబ్బులు కట్టినటువంటి ఎంతోమంది వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పటికి కూడా సొంత ఇంటి కల తీరుతుందనే ఆలోచనతో ఆ రోజు అధిక వడ్డీలకు తీసుకుని వచ్చినటువంటి కట్టినటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈరోజు ఈ 1 సంవత్సరం కాలం పాటు డిలే చేసినందుకు మీరందరూ వాళ్ళందరికి కూడా తప్పనిసరిగా ఈ 1 సంవత్సరం పాటు అద్దె చెల్లించినటువంటి వాళ్ళందరికీ కూడా అద్దె రీఎంబర్స్ చేయాలని చెప్పి ప్రత్యక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే.